హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ కన్నా అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో మన శాండీ లాంటి జీవుల గురించి, మోగ జీవుల గురించి. శాండీ మాట్లాడితే ఎలా ఉండిద్దో వీడియో తీశాను. ప్లీజ్ మీరు ఎలాగైనా కామెంట్ పెట్టండి, పాజిటివ్గా పెట్టండి, నెగిటివ్గా పెట్టండి, నేను అన్నీ తీసుకుంటాను. వాటికి నేనేమి స్పందించను, అంటే నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. అంతే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాండీని. భూమి మీద మీకు ఎంత హక్కు ఉందో నోరు లేని కుక్కలకి మాకు అంతే హక్కు ఇచ్చాడు భగవంతుడు, అవును కదా? రోడ్డును పోతుంటే రాళ్ళతోటి విపరీతంగా కొడుతున్నారు, ఎలా పడితే అలా చేస్తున్నారు. మాకు బతికే హక్కు ఉంది, అవునా కాదా? మీకంటే నోరుండి అన్నీ చెప్తారు, మాకు నోరు లేదు కదా. మమ్మల్ని విపరీతంగా రాళ్ళతోటి కొట్టి చంపుతున్నారు. అవునండి, మాది కూడా తప్పే, కరవటం మాది తప్పే కాదని మేము అనటం లేదు. మేము అందరము కరవం కదా, మాలో కూడా ఒకళ్ళు ఇద్దరు కరుస్తారు, వాటిని శిక్షించండి కాదని అనడం లేదు. ఇప్పుడు మనుషులే ఉన్నారు, ఆడపిల్లల్ని రేప్ చేసి ఏది పడితే అది చంపేస్తున్నారు మనుషులు. అలా అని మనుషులందరినీ చంపేస్తున్నారా? వాడిని మాత్రమే శిక్షిస్తున్నారు కదా, మేము అంతే కదా. ఒకటి రెండు అలా చేసినప్పుడు వాటిని శిక్షించండి. అంతేగాని అందరి మమ్మల్ని అందరినీ వ్యాన్లో వేసుకొని ఎలా అంటే అలా కొడుతున్నారు, బాగా కొడుతున్నారు. మేము చేసిన తప్పేంటి? మీరు ఒక ముద్ద అన్నం పెడితే మీకు మేము చచ్చిపోయే వరకు విశ్వాసాన్ని చూపిస్తాము, అవునా కదా? ఊరిక మామూలుగా వర్డ్స్ మాత్రమే వాడతారు, కానీ నిజంగా జెన్యున్గా మమ్మల్ని మీరు ప్రేమించటం లేదు. మాకు హక్కులు ఉన్నాయి, మమ్మల్ని మాత్రం రాళ్ళతోటి కొట్టి చంపుతున్నారు. ఏమన్నా మీకు ఉందా? మొన్న ఇన్స్టాలో ఒక రీల్ చూస్తుంటే ఒక చిన్న పిల్లోడు రాయి తీసుకొని ముఖం మీద మమ్మల్ని కొట్టి కొట్టి చంపాడు. వాడికి ఏమి హక్కు ఉంది మమ్మల్ని చంపే హక్కు? కరిస్తే కరిచాము అని అంటారు కదా, మీరే చెప్పండి ఫ్రెండ్స్. మమ్మల్ని తరిమేయకండి, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఏం చేయకుండా అనవసరంగా కొట్టి మాత్రం మమ్మల్ని చంపద్దు. మాకు ఎలాగూ మీరు సహాయం చెయ్యరు, హాని మాత్రం చెయ్యకండి. మాకు చెందవలసిన ఆహారము నీరు మాకు కల్పించండి, చేతనైతే సహాయం చేయండి, లేదా వద్దు. అనవసరంగా రాయిలు తీసుకొని మాత్రం మమ్మల్ని కొట్టొద్దు, ప్లీజ్ మమ్మల్ని సేవ్ చేయండి. ముద్దు ముద్దుగా ఉంటాము, ప్రేమిస్తే మేము మీకు ప్రాణమిస్తాము, ఒంటరితనంలో మేము మీకు తోడునిస్తాము, ఆపద వస్తే కూడా రక్షిస్తాము. ఫ్రెండ్స్, మూగ జీవులను ప్రేమించడం అది మీ బాధ్యత, ప్లీజ్ మమ్మల్ని బాధ్యతగా చూసుకోండి. నిజమైన విశ్వాసం చూపించేది అది మేమే. నోరు లేని జీవులు, మాకు నోరు మాత్రమే లేదు కానీ మాకు అన్నీ తెలుసు. మీలాగా మాట్లాడలేము, అంతేకాని మీరు కొట్టినా తిట్టినా భరిస్తాము. ఎంత బాధనైనా మేము భరిస్తూనే ఉన్నాము. ఒక్కొక్కసారి రోడ్డును ఊరికే వెళ్తాము, మంచినీళ్ళు అన్నము పెట్టకపోయినా పర్వాలేదు కానీ రాళ్ళు తీసుకొని విపరీతంగా కొడుతున్నారయ్యా, అలా మాత్రం మమ్మల్ని కొట్టకండి. మీరు మాకు బొక్కెడ బువ్వ పెడితే మేము భూమి మీద ఉన్నన్ని రోజులు విశ్వాసంగా పడి ఉంటాము. మా మీదనా మీకు కోపం చెప్పండి. ఫ్రెండ్స్, ఇంకెంతకుమించి మనం చెప్పలేము. చెప్పాను కదా, ఈ వీడియో నెగిటివ్ని పాజిటివ్ని నేను రిసీవ్ చేసుకుంటాను.